కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో రామానుజన్ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, దానికి అనుగుణంగా కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 13వ తేదీ మంగళవారం ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, పంచాంగ శ్రవణం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పన్నెరపు బండ్లు తెప్పడం జరిగిందన్నారు. అలాగే 14వ తేదీన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం, అనంతరం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. 16వ తారీఖున అమ్మవారికి సహస్రనామావళి, కుంకుమార్చన, పట్టువస్త్ర అలంకరణ, అనంతరం రాత్రి సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు భాస్కరయ్య ఆచార్యతో అమ్మవారి దిష్టి చుక్క పెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17-18వ తేదీ అమ్మవారి రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18వ తేదీన వసంతోత్సవం ఉత్సవాలు కార్యక్రమాలతో ముగియనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవర గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి దేవతా దేవస్థానమునందు 13/4/2021 తేదీ నుండి 19/4/2021 తేదీ వరకు ఉగాది జ్యోతి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఉత్సవంలో ప్రధానంగా 16వ తేదీ అమ్మవారి జ్యోతి ఉత్సవములు నిర్వహించబడును. 17వ తేదీ అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ముందుగా వచ్చి అమ్మవారిని దర్శించాలని కోరుతున్నాము. భక్తులు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు అన్ని సౌకర్యములు, సకల సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదములు, అన్నప్రసాద సౌకర్యం కల్పించబడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ వ్యాధి ప్రబలిన కారణంగా భక్తులందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి దేవస్థానం వారు సప్లై చేసి శానిటైజర్ చేతికి శుభ్రపరచు చేతిని శుభ్రపరచుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించాలని కోరుకుంటున్నాను.